టీవీ 45 న్యూస్ కి స్వాగతం. విస్తన్నపేట మండల కేంద్రంలోని పాఠ్య పుస్తకాలు పాత ఇనుప కొట్టుకు తరలిన విషయంపై పలు అనుమానాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. విచారణ చేస్తున్నామన్న అధికారులు స్పందించకపోవడంతో దీనిపై ఈడీఓ సుబ్బారావుని వివరణ కోరగా, విస్తన్నపేట మండల కేంద్రం నందు పాఠ్య పుస్తకాలను పాత ఇనుప కొట్టుకు తరలించిన ఎంవీఓ అనే కథనపై డీఈఓ స్పందించారు. చర్య ప్రారంభమైందని మంగళవారం ఆయన తెలియజేశారు. శాఖపరమైన చర్యల్లో భాగంగా గంపలగూడెం ఎంవీఓకు ఎదురైన పరిస్థితి ఎదురవుతుందా, చర్యలు లేకుండా సర్దు చెప్తున్నారనే విషయాలపై బహిరంగ చర్చలు జరుగుతున్నాయి. పాఠ్య పుస్తకాలు బుక్ డిపోకి చేరవలసి ఉండగా ఇనుప కొట్టుకి తరలించడం, ఆ విషయంపై ఎంఈఓ సుధాకర్ ని మీడియా సమావేశంలో తెలియక చేశాను అనటం హాస్యాస్పదంగా ఉంది. అయినప్పటికీ ఉన్నతాధికారుల జాప్యం వెనుక అంతరార్థం ఉండి ఉంటుందని పలు విమర్శలు వస్తున్నాయి. మీకు బుక్ డిపో సహజంగా ఏంటంటే సిలబస్ మారినట్టుని పంపించమండి. సిలబస్ ఇప్పుడు రన్ అవుతున్నటువంటి సిలబస్, ఇప్పుడు అక్కడ స్టార్ట్ పాయింట్లో ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిబ్యూషన్ మన మండలంలో ఉన్నటువంటి స్కూల్స్కి ఇచ్చేయగా మిగిలినటువంటి పుస్తకాలని మేమే పంపించాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా పంపించడానికి లెక్క పెట్టేసి మొత్తం కౌంట్ చేసేసి ఉంచాము. వాటిని రేపటి ఇవాళంతా కౌంట్ చేయించాము. రేపు వాటిని కౌంట్ చేసేసినటిని. Thank you.